सावित्री गारु तिरुवनंतपुरम नुंचि कार्तीक पौर्णमी नाडु एमेमि चेयालि अनि मन पुराणं चेबुतुंदि अनि वीरि संदेहं ముందుగా కార్తీక మాసంలో ఆహార నియమం చాలా చాలా ముఖ్యం ఆయుషో వేదః ఫలం జ్వరం నీకు వచ్చిందా మరేం పర్లా జ్వరానికి సంబంధించినటువంటి మందులు ఇచ్చేస్తాను తినాల్సినవన్నీ తినే ఇది ఎలోపతి చెప్పే మాట ఇంగ్లీష్ వైద్యం కానీ ప్రాచీనులు అలా చెప్పలా జ్వరం నీకు ఎందుకు వచ్చింది ఏదో ఒక పాటించవలసిన ఆహార నియమ సూత్రాన్ని దాటావు కాబట్టి జ్వరం వచ్చింది అంతేగా అంచేత ఆహారానికి సంబంధించిన నియమాన్ని దాటడం మాని ఆహార నియమాన్ని దాటినందుకు శిక్షని నువ్వే కాని విధించుకున్నట్లయితే రోగం నీకు రాదు కొత్త అనుభవాన్ని చేయడం అంచేతనే లంఘనం అంటే ఆహారాన్ని ఆ పోటికి తప్పించడం అన్నమాట ఆ తప్పించడనే ఉపవాసః అంటే భోజనాన్ని భోజనం విషయంగా అయితే ఉపవాస అనేటటువంటి మాటకి ప్రతిరోజు తింటున్నటువంటి ఈ అన్నాన్ని ఆపు పగలంతా మానేసి నక్తం రాత్రి ఆ పైన నక్షత్రం ఉదయించినప్పుడు అది చూసి తిను మహిళలకు బాగా అనుభవం ఉంటుంది ఇంట్లో నీళ్ళన్నీ మురికి నీళ్ళన్నీ పోయేటటువంటి ఒక తూ ఉంటుంది కాలవ అంటాం అలా రోజు వెళ్ళిపోతుంటే పాచి పడుతుంది ఆ శుభ్రం అంతా పోయి అశుభ్రతే ఉంటుంది దుర్వాసన వస్తూ ఉంటుంది ఒక రోజు పూర్తిగా ఎండబెట్టేస్తే ఇలా ఒకసారి చీపురు వెనక్కి తిప్పి పూర్తిగా అన్నట్టయితే శుభ్రం అయిపోతుంది నీళ్ళన్నీ కొట్టేస్తే అలాగే ప్రతిరోజు ఆహార నాళాలను ఎలా పనిచేయిస్తూ ఉంటే ఖచ్చితంగా దాంట్లో అనారోగ్యం పేరుకుంటుంది వ్యాధికారకమైన క్రిముల ప్రవేశం కూడా జరుగుతుంది అంచేత ఎలా అయితే ఎండ కోసం దాన్ని జాగ్రత్తగా అలా నీళ్లు లేకుండా ఆపేసి ఎండింప చేసి శుభ్రం చేశాక మళ్ళీ మర్నాటించే చేస్తామో అలా ఈ ఆహారానికి సంబంధించిన గొట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఓ రోజు ఎండబెట్టేయడం ఏదో ఆ పని చేయాలి కార్తీకంలో కార్తీక పూర్ణిమ అన్నాడు ముందు ఈ విధమైన నియమాన్ని ఏర్పాటు చేసుకుని రోజంతా తినకుండా ఉండాలి కార్తీకం అంతా చేస్తారు ఈ రోజు విశేషించి చేయాల్సిందే ఒకటి రెండు తినకూడని పదార్థాన్ని కార్తీక పూర్ణిమ నాడు తినకూడదు ఉల్లి వెల్లుల్లి అదే తెలంగాణ ప్రాంతంలో ఎలిపాయ అంటారు దాన్ని ముల్లంగి దుంపని వీటిని తినకూడదు వీటిని తినకపోయినట్లయితే జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది ముందు ఆహార నియమం చెప్తాను తర్వాత కార్తీక పూర్ణిమ రోజున ఆబోతిని విడవడం వృష ఉత్సర్జనం అంటారు వృష అంటే ఎద్దు ఆ ఎద్దు యొక్క ఉత్సర్జనం విడిచిపెట్టడం ఆవులన్నీ కూడా గర్భాన్ని ధరించేటటువంటి మాసం నవంబర్ డిసెంబర్ జనవరి ఈ మాసాల్లోనే అంచేత అవి కనడానికి సిద్ధంగా ఉండేటటువంటి కాలంలో వృషభం అంటే ఎద్దుల్ని అలా అచ్చుబోసి విడిచేస్తారు అచ్చుపోయడం అంటే ఈ ఎద్దు కానీ ఒకవేళ చేలో పడిపోయి వేసిన లేకపోతే అడ్డంగా చేనుకుపడి వెళ్ళిపోయినా దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి దానికి జరిమానా విధించి యజమాన్ని పిలిచి మందలించి ఇవే ఉండదు అలా ఎద్దుని విడిచేస్తారు అది అనేకమైనటువంటి ఆవులు ఏవైతే ఉంటాయో వాటి గర్భధారణ కలిగిస్తుంది తద్వారా పాడికి లోకంలో ఇబ్బంది లేకుండా చేస్తుంది కార్తీక పూర్ణిమ నాడు చేయవలసినటువంటి మహోత్పకారం ఏమిటంటే లోకానికి ఇది తర్వాత కార్తీక పూర్ణిమ నాడు మొత్తం దీపాలన్నింటినీ వెలిగిస్తారు ఎక్కువ సంఖ్యలో చక్కనైనటువంటి చలితో పాటు మంచు దాదాపుగా ఉండేటటువంటి ఆ కాలంలో వాతావరణంలో ఉండేటటువంటి అనారోగ్యకరమైన హానికరమైనటువంటి క్రిముల బాగా వ్యాప్తి జరుగుతుంది ఈ మంట ఏదైతే ఉంటుందో దీపాలు వెలిగించినటువంటి జ్వాల ఆ జ్వాలలోనికి వచ్చి అవి తమంత తామే మరణిస్తాయి ఒకవేళ అట్లా రాకపోయినట్టయితే వెలిగించబడ్డటువంటి జ్వాలలకు సంబంధించిన వేడిని ఈ ప్రకృతిలోనికి ఎలా వ్యాపించి హానికరమైనటువంటి క్రిముల వ్యాప్తి జరగకుండా చేసి ఓ విధంగా వ్యాధి నిరోధకంగా కూడా పనిచేస్తాయి దీపాలు అది కూడా చేయవలసిన రోజు కార్తీక పూర్ణిమ రోజు మరి ఇంకోటి కృత్తిక అగ్నిదేవత కృత్తిక మంచి వేడి నక్షత్రం కార్తీక పూర్ణిమ అనేటటువంటిది చంద్రుడికి ఒక కళ్ళు ఉంటే 15 తిథుల్లోనూ 15 కళ్ళు ఆయనకి జరితే 16 కళ్ళు ఉంటాయి ఇప్పటికీ తెలిసినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే
కార్తీక పూర్ణిమ సరిగ్గా పట్టు పూర్ణిమ ఏ రోజు రాత్రి ఉంటుందో గమనించుకొని రాత్రి 12 గంటలకి ముందు అంటే 1 గంట 11 గంటలకి అలా స్వచ్ఛమైన ఆవు పాలని ఆ మేడ మీద పెడతారు అంటే చంద్రుని యొక్క కిరణాలు మొత్తం అంతా దాంట్లో ప్రసరించాలి గంట సేపు అప్పుడు 12 గంటలకి బ్రహ్మాండంగా దాన్ని మరిగిస్తారు ఆ పాలని దాంట్లో మిరియాలు అలాగే యాలకులు కొద్దిపాటి లవంగాలు వేసి బాగా ఇలా తిరగగొట్టి మొత్తం ఉన్నటువంటి అందరికీ కూడా ఇస్తారు కార్తీక పూర్ణిమ నాటి రాత్రి చంద్ర ప్రకాశం దాంట్లో పడ్డప్పుడు అది తాగితే సహజంగా ఆయాసం ఉన్నవాడు సహజంగా ముక్కు కారడం మొదలైనటువంటి పీనస ప్రతిష్యాయ అంటారు ఆయుర్వేద శాస్త్రంలో ఆ అనారోగ్యం ఉన్నవాడు ఒంటికి ఉన్నటువంటి దురదలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తగ్గడానికి ఆ రోజు రాత్రి ఈ పదార్థాలతో బాగా మరిగించబడ్డటువంటి ఆవుపాలు చంద్రుని యొక్క కిరణాలు పడడం కారణం ద్వారా నివారింపబడతాయి అంచేత ఇవన్నీ కూడా కార్తీక పూర్ణిమ నాడు చేయాలి సరే జపం ధ్యానం తపస్సు అభిషేకాలు అవి మనకి తెలిసిన విషయాలే ఇవి లౌకికమైన విషయాలు కూడా వైద్యపరమైన విషయాలు